వీళ్ళిద్దరు కలిసి ఎన్నికల్లో వస్తారట. ఇక్కడ తీర్మానం చదివారు 14వ తారీఖున నారా చంద్రబాబు నాయుడు గారిని పరామర్శించడానికి వెళ్లి వచ్చి బయట మీటింగ్ లో ప్రెస్ మీట్ లో పవన్ కళ్యాణ్ గారు అనౌన్స్ చేశారు. ఏమని అనౌన్స్ చేశారు? తెలుగుదేశం పార్టీ జనసేన ఇక కలిసే వస్తుంది. ఇప్పుడు దాకా ఈ నిర్ణయం తీసుకోలేదు, నేను ఇప్పుడే ఈ నిర్ణయం తీసుకున్నాను. వచ్చే అబద్ధం, ప్రజల్ని మోసం చేసే కార్యక్రమం. ప్రజల కన్నా కూడా ఆ పార్టీ నాయకుల్ని, ఆ పార్టీ కేడర్ని మోసం చేసేటటువంటి మాట అది. అప్పుడే తీసుకున్న నిర్ణయాన్ని నేను అడుగుతా ఉన్నా. ఇప్పుడు నిర్ణయం తీసుకున్నావు నువ్వు? ఎన్ని సంవత్సరాల నుంచి మేము చెప్తున్నావు మీ ఇద్దరు కలిసే వస్తారని చెబుతున్నాం, కలిసే రావాలని కూడా మా కోరిక, దానిలో ఏ విధమైన సందేహము లేదు. మీరు కలిసి వస్తారని తెలుసు, కలిసి వస్తేనే దానిలో మజా ఉంటుందని తెలుసు తెలుసు, కలిసి వస్తేనే ఓడించి మళ్ళా తిరిగి రాష్ట్రంలో అధికారంలోకి రావాలని మేము కూడా ఉద్దేశపూర్వకంగా ఉన్నామనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు ఈ సందర్భంలో తీసుకున్నాను, మొన్నటిదాకా ఆలోచన చేశాను అనేటువంటి మాట మాట్లాడి వారి కేడర్ని తప్పుదోవ పట్టించాలనేటువంటి ప్రయత్నం పవన్ కళ్యాణ్ గారు చేయటం చాలా దురదృష్టకరమైనటువంటి విషయమని, ఇది జన సైనికులు ఆలోచించవలసిందిగాను నేను ఈ సందర్భంగా కోరుతున్నా. అప్పుడు ఇంకో మాట కూడా మాట్లాడారు, ఏది మాట్లాడినా ఒకటైతే వాస్తవం, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడేటప్పుడు మీరు కొద్దిగా ఆలోచిస్తే ఆయన బాడీ లాంగ్వేజ్ కానీ ఆయన పదాలు కానీ చూస్తే ఎన్ని తప్పులు మాట్లాడుతున్నాడో మీకు అర్థమవుతుంది. ఆ రోజు మాట్లాడుతూ పొత్తు అనౌన్స్ చేసే ముందు ఆ తర్వాత అనుకుంటాను ఏమన్నాడు, ఒకవైపున బాలకృష్ణ మరొక వైపున లోకేష్, వీరిద్దరి మధ్యన నిలబడి నేను ఇలా చేయడానికి కారణం జగన్మోహన్ రెడ్డి నువ్వే అంటున్నాడు. అంటే ఏంటి దాని అర్థం? వీళ్ళిద్దరి మధ్యన నుంచోవటం తప్పని, వీళ్ళిద్దరి మధ్యన నుంచోవటం జన సైనికులు ఒప్పుకోరని, జన సైనికులు అంగీకరించరని, వీళ్ళిద్దరి మధ్యన నేను నుంచుని ఈ ప్రెస్ మీట్ మాట్లాడడానికి పొత్తు అనౌన్స్ చేయడానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు అని చూపించి వారి జన సైనికుల్ని మోసం చేయాలనేటువంటి తాపత్రయపడుతున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారిని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఒకసారి ఆలోచించుకోండి, మీరు ముఖ్యంగా జన సైనికులు ఆలోచించమని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఏమవుద్దబ్బా మీ ఇద్దరు కలిసి పోటీ చేస్తే ఏమవుద్దని అడుగుతా ఉన్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేని విముక్త ఆంధ్రప్రదేశ్ని సృష్టించడమే వారి కోరికట, దానికోసమే కలిశారట. రెండు అంకెలు గెలిస్తే ఏదైనా కొత్త అంకె వస్తుంది, రెండు సున్నాలు గెలిస్తే ఏమవుద్ది? ఇంకొక సున్నా వస్తుంది. అంతకుమించి ఏమీ కాదు, రాబోయే కాలంలో మీరే చూడబోతున్నారని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. నేను తెలియగలుగుతాను పవన్ కళ్యాణ్ గారు, అసలు పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక మాట నేను చాలా స్పష్టంగా చెప్పాలా, ముఖ్యంగా రాష్ట్ర ప్రజలు గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నా. మోస్ట్ ఇమ్మోరల్ ఫెలో, మోస్ట్ అన్రిలయబుల్ ఫెలో ఎవరైనా ఉన్నారు అంటే ఈ రాష్ట్ర రాజకీయాల్లో నెంబర్ వన్ పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు కూడా కాదు. ఎందుకంటే నువ్వు ఎవరితో ఉన్నావు అప్పుడు? భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్నావు. ఫస్ట్ ఎందుకు పెట్టుకున్నావు నీకు తెలుసా? ఎన్నికలు అయిపోయిన తర్వాత, ఎన్నికలకు ముందు పొత్తు పెట్టుకుంటారు కానీ ఎన్నికలు అయిపోగానే పొత్తు పెట్టుకున్నాడు భారతీయ జనతా పార్టీతో. ఇప్పుడు కూడా ఎన్డీఏలో కొనసాగుతూ ఉన్నాడు. ఎన్డీఏలో ఒక భాగస్వామి, నీకు ఒక్క పార్లమెంట్ సీట్ లేకపోయినా, ఒక అసెంబ్లీ సీట్ లేకపోయినా నువ్వు ఎన్డీఏలో భాగస్వామిగా ఉంటూ మొన్న మోడీ గారు పిలిస్తే వారి ఆహ్వానం మేరకు ఎన్డీఏ సమావేశానికి కూడా వెళ్లి ఫోటో దిగొచ్చావు.